ఇంటర్నేషనల్ భూస్థాపన చేసి అధికారులు ఈ పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో కాశాము చెందారు రెప్పరెప్పు నాడుస్తామని చెప్పి అనేక మంది పశ్చిమ బెంగాల్లో కార్యకర్తలు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ఈ కాశాము చెందా కోసం ఈ ధర్మ రక్షణ కోసం ప్రాణ త్యాగం వందల మంది కార్యకర్తలు ప్రాణ త్యాగం చేసుకుని దాన్ని స్ఫూర్తికరించుకొని అనేక మంది కార్యకర్తలు ఇలా పశ్చిమ బెంగాల్ కానీ కేంద్ర రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళని స్ఫూర్తి చేసుకుంటాం మా ప్రాణాలు మా త్యాగం చేసేటప్పుడు ఈ ధర్మాన్ని కాపాడుకుంటాం ఈ దేశాన్ని కాపాడుకుంటాం ఈ హిందూ ధర్మ రక్షణ కోసం ఈ హిందూ సమాజ స్థిరత కోసం ఎట్టి పట్ల మేము యుద్ధం చేస్తాం ఆ యుద్ధంలో దేనికైనా తెగించి కొట్టడం వ్యక్తులు మేమని చెప్పేలా అనేక ప్రాంతాల్లో సవాల్ చేస్తున్నారు అందుకే చూడన్నారా ఈ హిందూ ఏకత యాత్ర కేవలం రాజకీయ కోరికలు ఇస్తున్నాం రాజకీయ దృక్పథంతో రాజకీయ ఆలోచనతో చేస్తున్నాం ప్రతిసారి ఈ కరీంనగర్ గడ్డ మీద ఈ కరీంనగర్ వేదికగా ఒక స్ఫూర్తి దాకగా హిందూ సమాజం యొక్క శక్తిని ప్రదర్శించడానికి హిందూ సమాజం యొక్క సంఘట శక్తిని ప్రదర్శించడానికి అనేక సంవత్సరాలుగా ఈ హిందూ ఏకతా దేశం ప్రతి సంవత్సరం ఏదో ఒక సమాజం కోసం త్యాగం చేసే కుటుంబాన్ని పిలిచి ఆ మిత్రం పిలిచి ఆ కుటుంబాల పిలిచి మనం సమ్మానం చేస్తున్నాం గత సంవత్సరం మన ఆదిత్య ఎన్నికల పేరులో వికారేంద్రుడే ఉగ్రవాది ఎన్కౌంటర్లో చదివినటువంటి హోంగార్డ్ కానిస్టేబుల్ ఎస్ఐల కుటుంబాన్ని పిలిచి ఇదే వేదిక మనం సమ్మానం చేసే చరిత్ర మీకు తెలుసు గత సంవత్సరం కూడా సరిహద్దులో రియల్గా ఫైట్ చేశారు ప్రాణాలను పిలిచినవి ఒక పేద జవాన్ యొక్క పేద సైనికుడి సైనికుడి కుటుంబాన్ని పిలిచి మనం సన్మానం చేసిన విషయం తెలుసు ఈసారి కూడా మనం ఎందరికి తెలుసు దురదృష్టమైన దౌర్భాగ్యం వస్తాడన్న వరంగల్ నడిపట్టున వరంగల్ నడిపట్టున దేవాలయానికి లోపలి చొచ్చుకొని కొంతమంది తుండగులు నిరు పేద పూజారిని దారుణంగా అర్థం చేసేస్తాడన్న ఇక్కడ సత్య సమాజం తలపించుకున్నట్టుగా చేస్తుంది ఈ రోజు అని చేస్తున్నాం ఆ నిరుపేద పూజారి ఆ నిరుపేద పూజారి యొక్క సోదరుడు అతి చోట్ల టవర్స్ దగ్గర రాబోతున్నాడు ఆ పూజారి నిరుపేద పూజారి ఆయన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు ఏ కార్యకర్త కాదు ఉదయం లేచి పైసలున్నా లేకుండా కూడా ఆయన నమ్ముకున్న స్వామివారికి ధూపదీప నైవేద్యం పెట్టి ఆ స్వామివారిని తలిచి కొంచి సర్వే జన సుఖిలో భవంతు అని చెప్పి లోక కళ్యాణార్థం మన కోసం పూజ చేసేవాడి ఆ పూజారిని దారుణంగా చేస్తే కనీసం ఏ రాజకీయ పార్టీ కనీసం ఆ పూజారిని పరామర్శించి ఆ అంచనాయతలో పాల్గొనలేకండి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాజకీయ పార్టీ నాయకులు ప్రశ్నప్పుడు ఇలా ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడో ఒక్క ప్రవచనం అందుకే రాజకీయ పార్టీ నాయకులు కలిసిన విధంగా కుమారాలు కలిగిపోగా ఆ నిరుపేద పూజారి యొక్క సోదరుని ఈ రోజు నుంచి మీ అందరి సమక్షంలో ఈ పూల వర్ష మధ్య ఆయనకు సన్మానం చేస్తున్నాం చూడండి అలాంటి వ్యక్తులు మనకు స్ఫూర్తిదాయకం అలాంటి స్ఫూర్తిదాయకం అనేక సందర్భం భగత్ సింగ్ చూడమండం సావర్కర్ చూడే సుభాష్ చంద్రబోస్ చూడే సర్దార్ పటేల్ చూడే ఇలాంటి త్యాగదనులు మన కోసం అందరి కళ్ళ ముందు ప్రాణ త్యాగం చేసుకోండి ఈ మహానుభావులను చూసి వాళ్ళని స్ఫూర్తి చేసుకుని ముందుకు పోతున్నారు కాబట్టి దయచేసి చాలా మంది అందరి హిందూ యాత్ర పండి సంజయ్ గెలుచుడు ఏదో జరుగుతుంది గొడవ చేస్తారు ఎవరైతే మతం పేరుతో గొడవ చేస్తాడు ఎవరైతే విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తాడో ఆ విధ్వంసాకారులకు వ్యతిరేకంగా ఎదురొట్టి పోరాడే కార్యకర్తలే మన హిందూ కార్యకర్తలు అందరికి నమస్కారం ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్